డాక్టర్ గారు, నా పేరు లావణ్య. నాకు మంగు మచ్చలున్నాయి, ఎక్కువగా ముక్కుపైన ఉన్నాయి. వీటికి పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. మీరు మంగు మచ్చలు ఉన్నాయని చెప్తున్నారు, దాన్నే మనం నల్ల మంగు అని కూడా అంటాము, దాన్ని మెలాస్మా అంటాం అన్నమాట. ఇది బేసికల్లీ ఏంటంటే అది ఎపిడర్మల్ లేయర్లో కానీ లేకపోతే డెర్మల్ లేయర్లో కానీ కొంతమందిలో మిక్స్డ్ లెవెల్స్లో అంటే పోత్ ఎపిడర్మల్ డెర్మల్ లెవెల్స్లో ఉంటుంది. ఇది చూడడానికి మనకి లైట్ బ్రౌన్ టు డార్క్ బ్రౌన్ కలర్లో ఉండి అది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో రావచ్చండి. సెంట్రోఫేషియల్ అంటే నోస్, చీక్స్ పైన, తర్వాత ఐబ్రోస్ పైన, తర్వాత అప్పర్ లిప్ పైన వస్తాయి. కొంతమందిలో వచ్చేసి లేటరల్ చీక్స్ పైన లేదా జా లైన్లో, కొంతమందికి నెక్ ఏరియాలో, కొంతమందికి షోల్డర్స్, ఆర్మ్స్లో కూడా వస్తుందన్నమాట. సో ఈ మెలాస్మాకి రీజన్స్ వచ్చేసి ఏంటి అని అంటే, మనకి కొంతమంది ఫోటో సెన్సిటైజింగ్ మెడికేషన్స్ లైక్ ఫిట్స్ వచ్చాయని చెప్పేసి కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు కానీ, కొన్ని ఫోటోటాక్సిక్ మెడికేషన్స్ లైక్ పెయిన్ కిల్లర్స్ కానీ, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ కానీ యాంటీసైకోటిక్ మెడికేషన్స్ మీద ఉన్నప్పుడు కానీ, కొంతమంది హార్మోనల్ పిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు, అవి యూజ్ చేస్తున్నప్పుడు కానీ, లేదు అంటే కొంత ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ లైక్ ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కువ ఎక్సెసివ్గా ఎల్ఈడి స్క్రీన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే కొంతమందికి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వస్తుందన్నమాట, దాన్ని క్లయాస్మా అని అంటారు. సో కొంతమందిలో వచ్చేసి జెనెటిక్ టెండెన్సీ ఉంటుంది, అంటే వాళ్ళని హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి ఇలాంటి కండిషన్ ఉన్నట్టు చెప్తారన్నమాట. సో మనకి జెనెటిక్ టెండెన్సీ కూడా ఉంటుంది కొంతమందిలో. సో ఈ మెలాస్మా వచ్చినప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించినట్టయితే మీకు ఏవైతే కొంతమందిలో థైరాయిడ్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కూడా కొంతమందిలో వస్తుందన్నమాట. సో మీకు డాక్టర్ని సంప్రదించినప్పుడు ఏమో ఏంటి అంటే, అసలు దీనికి ఏమైనా రీజన్స్, కరెక్టబుల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో సెన్సిటైజింగ్ మెడికేషన్స్ లైక్ అవి అంత నెససరీ లేనివి, అంటే లైక్ ఫ్రీక్వెంట్గా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు అలాంటిది ఏమైనా ఉంటే అలాంటి కాజెస్ని మనం కరెక్ట్ చేయడానికి వీలుంటుంది. సో దాంతోపాటు యాక్చువల్లీ వాళ్ళకి కొంతమందిలో ఏంటి అని అంటే, మనము ఇలాంటి రీజన్స్ ఏమీ ఉండవు, జస్ట్ ఐదర్ జెనెటిక్ లైక్ జెనెటిక్ హిస్టరీ కానీ లేదంటే అసలు ఫోటో సెన్సిటైజింగ్ మెడికేషన్స్ కానీ ఆ తర్వాత జెనెటిక్ రీజన్స్ కానీ ఏమీ ఉండవు. సో వాళ్ళందరికీ ఏంటి అని అంటే, మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు యాక్చువల్లీ ఏమైనా కరెక్టబుల్ రీజన్స్ ఉన్నాయా, అంటే ఏమైనా థైరాయిడ్ ఇష్యూ ఉందా, లేకపోతే ఏమైనా మెడికేషన్ యూజ్ చేస్తున్నారా, అలాంటి హిస్టరీ అంతా తీసుకొని దానికి తగిన విధంగా అప్రోచ్ చేస్తారన్నమాట. సో ముఖ్యంగా అయితే ఈ మెలాస్మా ఉన్నప్పుడు సన్ స్క్రీన్ వాడడం అనేది తప్పనిసరిగా చేయాలి. సో దాన్ని ఎప్పుడు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్ అండ్ మీరు ఇంట్లో ఉంటున్నారా బయటకు వెళ్తున్నారా అనే దానితో సంబంధం లేకుండా ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది వాడాలి. బయట తిరిగినట్టయితే ఎవ్రీ 3 అవర్లీ లిబరల్గా సన్ స్క్రీన్ని అప్లై చేయాలన్నమాట, ఎందుకంటే ఉన్న ప్రాబ్లం అనేది సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. సో సన్ స్క్రీన్తో పాటు మీకు ఆ నలుపుని తగ్గించే స్కిన్ లైటనింగ్ ఏజెంట్స్ ఇలాంటివన్నీ సజెస్ట్ చేయడం అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తున్నారు అని అంటే, మనకి ఆ నలుపుని తగ్గించుకోవడానికి లైక్ ఓవర్ ద కౌంటర్ స్టెరాయిడ్ క్రీమ్స్ కానీ, ట్రిపుల్ కాంబినేషన్ క్రీమ్స్ కానీ కంటిన్యూస్గా యూజ్ చేస్తూ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ని తెచ్చుకుంటున్నారన్నమాట. సో అలా కాకుండా మీ డాక్టర్స్ పర్యవేక్షణలో సేఫ్గా ఉండే స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ని యూజ్ చేస్తూ దాన్ని మనము కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనమాట. దాంతోపాటు మనకి అవసరాన్ని బట్టి కెమికల్ పీల్స్ని, క్యూసిచ్ ఇండియన్ లేజర్ అని లేజర్ ట్రీట్మెంట్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇదేంటి అంటే, చాలా వరకు మనకి ట్రీట్మెంట్స్ ద్వారా తగ్గినా కూడా మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంటుంది, బట్ కొందరిలో మాత్రం అది చాలా రేర్గా అది కంప్లీట్గా తగ్గడానికి అవకాశం ఉంటుంది.